అధికార పార్టీపై అలు పెరిగిన పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీలో కుమ్ములాటలు ఇంకా కొలిక్కి రాలేదు అగ్ర నేతల మధ్య సమన్వయం కనిపించకపోవడం పలు నియోజకవర్గాలు ఇంకా ఇన్ఛార్జీలను నియమించకపోవడంతో పెరుగుతున్న అంతర్గత సమస్యలు నాయకత్వానికి తలనొప్పులా పరిణమిస్తున్నాయి రాయలసీమలో మినహా మిగిలిన ప్రాంతాల్లో అగ్రనేతల మధ్య వర్గ విభేదాలు ఇంకా సమస్యకుపోవడం తెలుగు తమ్ముళ్లను కలవరపెడుతోంది పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాన కార్యదర్శి లోకేష్ రాష్ట్ర పర్యటన ఉన్న సమయంలోనే అగ్రనేతలు రోడ్డెక్కడం పార్టీ నాయకత్వాన్ని ఆందోళన పరుస్తోంది ఇక గుంటూరు జిల్లాలో అగ్రనేతల మధ్య వెన్నుపోటు రాజకీయాలు పార్టీకి ప్రమాదకరంగా మారాయని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఒకరిని ఓడించేందుకు మరొకరు ఎప్పటి నుంచే పావులు కదుపుతున్న వైనం చర్చనీయాంశమైంది గురజాలలో మాజీ ఎమ్మెల్యే యడపతిరేని శ్రీనివాసరావుకు టికెట్ దక్కకుండా ఆయన స్థానంలో డాక్టర్ చల్లగల శ్రీనివాసును పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూల్లుపాల్లా తెరపైకి తెచ్చారంటున్నారు ఇటీవల లోకేష్ పర్యటన సందర్భంగా చల్లగల శ్రీనివాస్ వేసిన ఫ్లెక్సీలో ఎరపతి ఫోటో లేకపోవడం వివాదంగా మారింది పిడిగురాలకు చెందిన వ్యాపారవేత్త చింతలపూడి శ్రీనివాస్ను మరికొందరు ప్రోత్సహిస్తున్నారు లోకేష్ను ఇటీవల చింతలపూడి భేటీ కావడంతో ఎరవతి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు దాంతో చింతలపూడిపై ఎరపతి వర్గీయులు దాడి చేయడం ఆయన ఎరపతి సహా ఆయన వర్గీయులపై హత్యయత్నం కేసు పెట్టడం చకచకా జరిగిపోయాయి చింతలపూడి గతంలోనే జనసేన నుంచి పోటీ చేశారు ఇప్పుడు ఎరపతి ఇదే చింతలపూడి హత్యయత్నం కేసు పెట్టడం గమనార్హం ఆ కేసులో యరపతి నేని ఏ వన్ గా పేర్కొన్న నేపథ్యంలో ఆయన బెయిల్ తెచ్చుకున్నారు పార్టీ కార్యకర్తల కోసం పోరాడే యరపతి శ్రీనివాస్ శ్రీనివాస్కు వ్యతిరేకంగా గురజలలో ముఠాలు నడుస్తున్నా నాయకత్వం స్పందించకపోవడంపై కార్యకర్తల్లో ఆగ్రహం అసంతృప్తి వ్యక్తమవుతున్నాయి